రేఖా కుసుమ ఎలా ఉన్నారండి అందరూ రంజాన్ అది కానీ మొదటి గుర్తొచ్చేది వచ్చేది హలీం కదండి నేనైతే హైదరాబాద్లో ఉన్నప్పుడు చాలా రెగ్యులర్గా తినేదాన్ని ఈ రంజాన్ టైంలో ఇప్పుడైతే చాలా మిస్ అవుతున్నాను ఇదిగోండి ఈ వీడియోలో చాలా సింపుల్గా తక్కువ టైంలో టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో ఉండే మటన్ హలీంని ఎలా చేసుకోవచ్చు నేను చూపిస్తున్నాను మా పిల్లలకైతే తెగిన తీసిందండి మళ్ళీ మళ్ళీ మరీ తిన్నారు ఇది ఈసారి మీకు ఎప్పుడైనా మటన్ హరీం తినాలనిపిస్తే ఈ ప్రాసెస్లో ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మరి వీడియోలోకి వెళ్ళే ముందుగా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న ఆల్ బెల్ ఐకన్ కన్నా క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ నోటిఫికేషన్ వచ్చేస్తుంది మరి ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మటన్ హలీమ్ని చాలామంది వేరే ప్రాసెస్లో కూడా చేస్తూ ఉంటారండి ఈ వీడియోలో చాలా సింపుల్ మెదళ్ళలో టూ స్టెప్స్లో ఈజీగా మటన్ హలీమ్ని ఎలా చేసుకోవాలో నేను చూపిస్తున్నాను ముందుగా హాఫ్ కిలో మటన్కి స్టెప్ వన్లో ఏమేమి ఐటమ్స్ కావాలో చూసేద్దాం ఇక్కడ నేను చెప్పే ఐటమ్స్ అన్నీ కూడా ఈ స్పూన్ తోటి మెజర్ చేసుకున్నానండి ఇక్కడ హాఫ్ కిలో మటన్కి టూ టేబుల్ స్పూన్స్ పచ్చనపప్పు టూ టేబుల్ స్పూన్స్ సాయమినపు బద్ద టూ టేబుల్ స్పూన్స్ పెసరపప్పు టూ టేబుల్ స్పూన్స్ బార్లీ టూ టేబుల్ స్పూన్స్ ఓట్స్ టూ టేబుల్ స్పూన్స్ ఎరకంది పప్పు నాలుగు జీడిపప్పు నాలుగు బాదం పప్పులు అలాగే వన్ ఫోర్త్ కప్ వీట్ రవ్వను తీసుకోవాలి అలాగే దీంతోపాటుగా టూ స్మాల్ ఇంచెస్ దాల్చిన చెక్క పది లవంగ మొగ్గలు ఒక చిన్న అనాస పువ్వు వన్ టేబుల్ స్పూన్ మిరియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ షాజీరా నాలుగు ఇలాచి వన్ ఫోర్త్ కప్ ఎండబెట్టిన గులాబీ రేకులను తీసుకోవాలి ఇక్కడ హలీంకి త్రీ బై ఫోర్త్ కప్ గీ వాడుతున్నానండి ఎంత ఎక్కువ నెయ్యి వాడితే అంత టేస్టీగా ఉంటుంది హలీం ముందుగా ఒక బానీలో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని ఏమైతే మనం స్పైసెస్ ఇవన్నీ కూడా పక్కన పెట్టుకున్నామో వాటన్నిటినీ కూడా మరీ ఎక్కువ మాడకుండా కాస్త దొరగా వేయించుకోవాలి ఫ్యూ సెకండ్స్ పాటు స్పైసెస్ వేయించుకున్న తర్వాత మిగిలిన ఐటమ్స్ అన్నీ కూడా వేసి వేయించుకోవాలి దీనిలో ఓట్స్ గులాబీ రేఖలని లాస్ట్లో గ్రైండ్ చేసేటప్పుడు వేసుకోవచ్చండి వీటిల్లో ఏదైనా ఒక ఐటమ్ మిస్ అయినా పర్లేదండి ఎర్ర కందిపప్పు ప్లేస్లో మీరు నార్మల్ కందిపప్పుని కూడా వాడచ్చు కొంతమంది దీనిలో నువ్వులు బియ్యం కూడా వేస్తారు ఇక్కడ నేను ఓట్స్ జీడిపప్పు బాదం పప్పులు తీసుకున్నాను కాబట్టి నేను ఆ రెండింటిని అయితే స్కిప్ చేశాను హలీంలో ఐటమ్స్ కాస్త ఎక్కువగా అనిపిస్తాయి కానీ ప్రిపరేషన్ ప్రాసెస్ అయితే చాలా ఈజీ అండి చాలా మంది ఈ పప్పులన్నిటిని ఫైవ్ టు సిక్స్ అవర్స్తో నానబెట్టి కూడా హలీం ప్రిపేర్ చేసుకుంటారు ఇదైతే చాలా ఈజీగా అప్పటికప్పుడు ఇలా వేయించుకుని చేసుకుంటాం వల్ల కూడా హలీం చాలా టేస్టీగా వస్తుంది ఇదిగోండి వీటన్నిటిని కూడా చల్లారేక ఒక మిక్సీ జార్లో తీసుకొని ఇందాక మిగిలిన ఓట్స్ గులాబీ రేకులను కూడా వేసుకొని కాస్త కోర్సుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పౌడర్ని ఒక కుక్కర్లోకి తీసుకొని ఒంతికి మూడు ఒంతులు నీళ్ళు పోసుకోవాలండి ఇక్కడ నేను త్రీ కప్స్ వాటర్ పోసుకుంటున్నాను దీనిలో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఒక విజిల్ వచ్చిన తర్వాత ట్వంటీ మినిట్స్ పాటు సిమ్లో పెట్టి అయితే వదిలేయాలి నాకు సిక్స్ విజిల్స్ వచ్చాక ట్వంటీ మినిట్స్ తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేశాను ఒక సిక్స్ టు సెవెన్ విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మోత తీసి చూసారా చాలా మెత్తగా ఉడిగిపోయి ఉంటుంది దీన్ని ఒకసారి పప్పుగుత్తి లేదా పొటాటో మ్యాషర్ తోటి మెత్తగా మెదుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టెప్ టూ ప్రాసెస్లో ఏమేమి ఐటమ్స్ కావాలో చూసేద్దామండి ఇక్కడ నేను విత్ బోన్తో ఉన్న హాఫ్ కిలో మటన్ తీసుకుంటున్నాను మీరు బోన్లెస్ కూడా తీసుకోవచ్చు విత్ బోన్తో ఉంటే మటన్ చాలా జ్యూసీగా ఉంటుంది అలాగే వన్ ఫోర్త్ కప్ పెరుగు వన్ ఫోర్త్ కప్ కొత్తిమీర వన్ ఫోర్త్ కప్ పుదీనా కూడా తీసుకోవాలి వన్ కప్ ఫ్రైడ్ ఆనియన్స్ తీసుకోవాలండి వీటిలతో పాటు రెండు పచ్చిమిర్చి ఏడెనిమిది మిరియాలు నాలుగు లవంగాలు రెండు ఇలాచి చిన్న దాల్చిన చెక్క వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ సాల్ట్ టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి ఇప్పుడు మరొక కుక్కర్లో టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి మీరు ఇక్కడ ఆయిల్ కూడా వేసుకోవచ్చండి దీనిలో ముందుగా స్పైసెస్ వేసుకొని కాస్త వేగాక మటన్ వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మగ్గపెట్టుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత దీనిలో మిగిలిన ఐటమ్స్ అల్లం వెల్లుల్లి పసుపు పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర అలాగే వేయించుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని హాఫ్ కప్ వేసుకోవాలి ఇక నేను మొత్తం ఈ ఫ్రైడ్ ఆనియన్స్కి త్రీ బిగ్ ఆనియన్స్ని యూస్ చేశానండి దీనిలో టేస్ట్కి సరిపడా టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం వన్ ఫోర్త్ కప్ పెరుగు వేసుకుని వీటన్నిటినీ కూడా ఒకసారి బాగా కదిపి ఈ మటన్లోని వాటర్ రిలీజ్ అయ్యే వరకు టెన్ మినిట్స్ పాటు బాగా కుక్ చేసుకోవాలి మటన్లో వాటర్ రిలీజ్ అయ్యాక వన్ కప్ వాటర్ పోసుకోవాలి అంటే మటన్ ముక్కలు మునిగే వరకు కూడా వాటర్ పోసుకొని మూత పెట్టి ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక ఎయిట్ విజిల్స్ వరకు రానివ్వాలండి ఇదిగోండి ఈ విధంగా ముట్టుకుంటే మ్యాష్ అయ్యేలాగా మటన్ మొక్కలని అయితే చాలా సాఫ్ట్గా ఉడకబెట్టుకోవాలి దీనిలోని బోన్స్ కూడా చాలా మెత్తగా ఉడికిపోతాయి ఒకవేళ మటన్ ఇలా ఉడకకపోతే మరొక రెండు మూడు విజిల్ని వేయించుకోండి ఇప్పుడు దీనిలోని మటన్ పీసెస్ని ఒక ప్లేట్లోకి సపరేట్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా ఉడికిన మటన్లోంచి ఈ బోన్స్ అన్నిటిని కూడా సపరేట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ మటన్ని ఒక బాణీలోకి స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు పప్పు గుత్తి లేదా పొటాటో మ్యాషర్ తోటి మెత్తగా మెదుపుకోవాలి ఇప్పుడు దీనిలో స్టెప్ వన్లో ప్రిపేర్ చేసుకున్న ఆ దాల్స్ మిశ్రమాన్ని అంతటినీ కూడా ఈ మటన్లో వేసి రెండు కూడా బాగా కలిసే విధంగా ఒక ఐదు నిమిషాల పాటు మెత్తగా మెదుపుకోవాలి ఇప్పుడు దీనిలో ఇందాక మటన్ ఉడకబెట్టుకున్న వాటర్ ఉంది కదండి ఆ వాటర్ మొత్తాన్ని కూడా వేసి ఒకసారి కలుపుకొని మరొక వన్ ఆర్ టూ కప్స్ వాటర్ వేసి ఈ మిశ్రమాన్ని అందటినీ కూడా స్టవ్ సిమ్లో పెట్టుకొని కనీసం ఇరవై నుంచి ముప్పై నిమిషాల పాటు మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ ఉడకబెట్టుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత కొద్దిగా కొత్తిమీర గార్నిష్కి కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ను ఉంచుకుని మిగతావన్నీ కూడా వేసేసుకోవచ్చు రిమైనింగ్ గియ్యంతటినీ కూడా వేసుకొని వీటన్నిటిని బాగా కలిపి ఉడకబెట్టుకోవాలి మీకు హలీమ్ థిక్గా కావాలన్నా లూజ్గా కావాలన్నా మీకు నచ్చిన కన్సిస్టెన్సీని బట్టి వాటర్ని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ నాకు ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్కి ఈ అంతా కూడా పైకి తేలి హలీమైతే రెడీ అయ్యింది మీకు హలీం చాలా త్వరగా ఈజీగా రెడీ అవ్వాలంటే స్టెప్ వన్ స్టెప్ టూ ప్రాసెస్లో చూపించినట్టు రెండు ప్రెషర్ కుక్కర్స్ని కూడా చిరోక స్టవ్ మీద కనుక స్టార్ట్ చేసుకుంటే మీకు హలీం చాలా క్విక్గా రెడీ అయిపోతుంది ఈ వేడి వేడి హలీం టేస్ట్ చేయడానికి ఇద్దరు గెస్టులు కూడా రెడీగా ఉన్నారండి వాళ్ళెవరో వీడియో చివరిలో చూసేద్దాం ఇప్పుడు ఈ హలీం పైన గార్నిష్కి కొద్దిగా నిమ్మరసం కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ గీ నేతిలో వేయించుకున్న జీడిపప్పు బద్దలతో పాటు కొద్దిగా కొత్తిమీర సగం కట్ చేసుకున్న నిమ్మ చెక్క బాయిల్ చేసుకున్న ఎగ్తో సర్వ్ చేస్తే ఎంతో టేస్టీగా ఉండే హైదరాబాది మటన్ హలీమ్ రెడీ అయినట్టే